ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని కొల్చారం రెవెన్యూ అధికారులను ఆర్టీఓ అరుణారెడ్డి పిలుపునిచ్చారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు సలహాలు అందించారు. మెదక్ జిల్లా కొల్చారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ అరుణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం, ప్రభుత్వ భూముల వివరాలు, ప్రజావాణి, మ్యూటేషన్, కళ్యాణ లక్ష్మి పథకంపై తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్లతో సమావేశమై వివరాలు సేకరించారు. పనిచేద్దాం, గట్టిగా మాట్లాడదాం, ఆత్మవిశ్వాసంతో పనిచేసేలా అలవర్చుకోవాలని ఆర్డీఓ సూచించారు. గవర్నమెంట్ భూముల సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలు అధికారులు నోటి మీద చెప్పాలన్నారు. ఓటరు జాబితా, ఆధార్ అనుసంధానం విషయంలో ఈ నెల 25 లోపు పూర్తి చేయాలని తహసీల్దార్కు సూచించారు. కార్యక్రమంలో MRO సహదేవ్, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, RI శ్రీహరి, VRO ఉన్నారు. సిఇఓ గారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని EBP డెమోగ్రఫికల్ సిమిలర్ ఎంట్రీస్ మీద, రేషనలైజేషన్ మీద, నజరీ నక్ష మీద కొన్ని గైడ్లైన్స్ చెప్పడం జరిగింది. దాని గురించి మేము ఇక్కడ కొల్చారం మండల్లో మండల్ స్టాఫ్కి జనరల్ విజిట్లో ఈ విషయాల గురించి మేము చర్చించడం జరిగింది. ఈ 25th నవంబర్ లోపు ఈ రేషనలైజేషన్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్, అదేవిధంగా 2 లేదా 3 చోట్ల ఓటు కలిగి ఉన్నటువంటి వాళ్ళ డిఎస్సి ఎంట్రీసీ డబల్ ఎంట్రీస్ ఉన్న వాళ్ళని తొలగించడానికి కూడా దానికి సంబంధించి డిమిషన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఫామ్ 6, 7, 8, 88 ఈ క్లెయిమ్స్కి సంబంధించిన డిస్పోజల్ కూడా ఇంకా ఈ 25th లోపు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర EVP 100% కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ కొత్తగా ఇప్పుడు రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మనము ప్రపోజల్ పంపొచ్చు. దాని మీద కూడా మనం ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇప్పుడు VRO తహసీల్దార్కి VRO చెప్పడం జరిగింది. కొంతమంది కొన్ని ఓటర్స్ కొన్ని ఏపీకి ఎట్లా అంటే అక్రాస్ చేసి అంటే ఈ కాన్స్టిట్యున్సీ అవతల అంటే వేరే కాన్స్టిట్యున్సీలోనూ ఇక్కడ 2 చోట్ల కూడా ఓటు కలిగి ఉండొచ్చు. అలాంటివి కూడా చెక్ చేసుకొని వాళ్ళు ఇక్కడ ఉంటున్నారా లేదా, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నారా లేదా చెక్ చేసుకొని ఈ కాన్స్టిట్యున్సీలో ఏదైతే ప్లేస్ మనకు లిస్టులో ఉందో ఆ ప్లేస్లో వాళ్ళు ఉంటే కనుక ఉంచుతారు. వాళ్ళు అక్కడ లేకుంటే ఆ ఓటును తొలగించడం జరుగుతుంది. వాళ్ళు వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటుని వాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సెక్షన్స్ చేయడం జరిగింది. సెక్షన్స్ అంటే ఒక పోలింగ్ కేంద్రంలో జియోగ్రాఫికల్ ఏరియాని బట్టి సెక్షన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లా అంటే సపోజ్ ఒక రోడ్డు తీసుకున్నట్టయితే రోడ్డు అటువైపు ఇటువైపు కూడా ఓటర్స్ ఉంటారు ఒక పోలింగ్ కేంద్రంలో. అలాంటి పోలింగ్ కేంద్రంలో ఒక 1000 ఓటర్లు ఉన్నట్టయితే రోడ్డుకు అటువైపు ఉన్నంతా కూడా ఒక సెక్షన్ కింద మార్క్ చేయడం జరిగింది. రోడ్డుకి ఇటువైపు ఉన్న అటువంటి మొత్తం కూడా ఒక సెక్షన్ కింద మార్క్ చేయడం జరిగింది. ఈ సెక్షన్స్ ప్రిపరేషన్లో ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు ఓటర్స్, ఒక ఇంట్లో ఒక 4 ఓటర్లు ఉన్నట్టయితే ఆ 4 కూడా ఒకే సెక్షన్లోకి రావాలి. సపోజ్ ఇంతకుముందుకు ఒక పోలింగ్ కేంద్రంలో ఒక ఇంట్లో ఉన్న 4 ఉంటే 4 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క సెక్షన్స్ ప్రిపరేషన్ దానికి విరుద్ధంగా అంటే ఒక హౌస్లో ఉన్నటువంటి ఓటర్స్ అంతా కూడా ఒకే సెక్షన్లోకి తీసుకురావడానికి ఈ యొక్క సెక్షన్ బౌండరీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.